ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. జాతీయ జనాభా రిజిస్టర్ ఎన్పిఆర్ కోసం ప్రభుత్వం ఎటువంటి పత్రాలు లేదా బయోమెట్రిక్ తీసుకోదని స్పష్టం చేసింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో నేరస్తులను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని, వారి కేసులపై దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఉత్తరాఖండ్లోని టెహ్రీ గర్వాల్ జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ఒక కారు లోతైన గుంతలో పడిపోయిన దుర్ఘటనలో 6 మరణించారు. భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితా నుంచి తప్పించింది. జాతీయ జనాభా రిజిస్టర్ ఎన్పిఆర్ కోసం ప్రభుత్వం ఎటువంటి పత్రాలు లేదా బయోమెట్రిక్ తీసుకోదని స్పష్టం చేసింది. ఎన్పిఆర్ ప్రక్రియలో భాగంగా ఏ ప్రశ్నలు అడగాలనే దానిపై హోంమంత్రిత్వ శాఖ త్వరలో పత్రాన్ని ఖరారు చేస్తుంది. ఎన్పిఆర్ కు సంబంధించి చాలా రాష్ట్రాలు ఇప్పటికే ముందుకొచ్చాయని హోంమంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు. ఎన్పిఆర్ అనేది దేశంలోని సాధారణ నివాసితుల జాబితా మాత్రమేనని తెలిపారు. ఎన్పిఆర్ ప్రక్రియ వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 20 మధ్య జరుగుతుంది. అసోం మినహా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్పిఆర్ కొనసాగుతుంది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా జరిగే ఇళ్ల లెక్కింపుతో ఎన్పిఆర్ చేపడతారు. అస్సాంలో ఇప్పటికే జాతీయ పౌర నమోదు ఎన్ఆర్సీ పూర్తయినందున ఆ రాష్ట్రాన్ని మినహాయించారు. తమ అనుమతి లేకుండా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అన్నారు. ఇది ప్రోటోకాల్ మర్యాద ఉల్లంఘన అని ఆయన అన్నారు. రాష్ట ప్రభుత్వ చర్యతో తనకు ఎటువంటి సమస్య లేదని, కాని రాజ్యాంగాధిపతి కావడంతో తనకు విషయం తెలియజేయడం అవసరమని, తాను రబ్బర్ స్టాంపును కాదని చెప్పారు. రాష్టంలోని స్థానిక స్వపరిపాలన విభాగాల్లో సభ్యుల సంఖ్యను పెంచడానికి ఆర్డినెన్స్పై సంతకం చేయడానికి నిరాకరించిన విషయానికి సంబంధించి ఈరోజు తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 370వ అధికరణ రద్దుకు సంబంధించిన సానుకూల ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను వివరించడానికి కేంద్ర మంత్రుల బృందం ఈ శనివారం నుంచి జమ్మూకాశ్మీర్లోని సున్నితమైన ప్రాంతాలను సందర్శిస్తుంది. ఈ నెల 20 నుండి 2 డివిజన్లలోని వివిధ జిల్లాలను 36 మంది కేంద్ర మంత్రుల బృందం సందర్శిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాల సమగ్రాభివృద్దిపై కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రాముఖ్యతను తెలియజేసే సమాచారాన్ని అందించే లక్ష్యంతో ఈ సందర్శన చోటు చేసుకుంటోంది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో నేరస్తులను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని, వారిపై కేసులపై దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని బీజేపీ ఈరోజు ఆరోపించింది. జస్టిస్ దింగ్రా కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో దర్యాప్తు చేసేందుకు ఎటువంటి చొరవ చూపలేదని, ఆ దారుణ మారణకాండలోని దోషులను పట్టుకోవడానికి ఎటువంటి ఆసక్తి కనబరచలేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ న్యూఢిల్లీలో అన్నారు. ఈ అల్లర్ల విషయంలో సరైన దర్యాప్తు జరగలేదని ఆ కమిషన్ నివేదిక అభిప్రాయపడిందని, ఆ నివేదిక చాలా ముఖ్యమైందని ఆయన అన్నారు. ఢిల్లీలోని సుల్తాన్పురా ప్రాంతంలో 500 హింసాత్మక సంఘటనలు సిక్కులకు వ్యతిరేకంగా జరగ్గా కేవలం ఒకే ఒక్క ఎఫ్ఐఆర్ నమోదైందని, ఒకే ఒక్క దర్యాప్తు అధికారిని నియమించారని మంత్రి అన్నారు. సంఘటనలు జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని, అయితే పలు సంవత్సరాల తర్వాత నమోదయ్యాయని, ఆలస్యం కారణంగా దుండగులను న్యాయస్థానం విడిచిపెట్టిందని జవదేకర్ అన్నారు. వార్తలు వింటున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై
ఏప్రిల్ 3న ముగుస్తాయి. 2 విడతలుగా జరిగే ఈ సమావేశాల మధ్యలో కొంత విరామం ఉంటుంది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, 2వ విడత సమావేశాలు 2న ప్రారంభమై 3 వరకు జరుగుతాయి. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 31వ తేదీన ఉదయం 11 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్ నుంచి ప్రసంగిస్తారు. లోక్సభ నుంచి వెలువడిన సమాచారం ప్రకారం 2 విడతల మధ్య ఉండే విరామంలో వివిధ శాఖల వారీగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలించి తమ నివేదికలు రూపొందిస్తాయి. ఫిబ్రవరి 11న సభ వాయిదాపడి 2న తిరిగి ప్రారంభమవుతుంది. గుజరాత్లోని హజీరాలో ఎల్ఎన్టీ కంపెనీ తయారు చేసిన 51వ K9 వజ్ర స్వయంచోదక హౌవిడ్జర్ గన్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జాతికి అంకితం చేశారు. గన్ బరువు 50 టన్నులుంటుంది. 47 కిలోల బాంబులను 43 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ గన్ ఛేదిస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణ మంత్రి, నేడు దేశానికి అంకితం చేసిన K9 వజ్ర టీ గన్లు వాస్తవానికి భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న యుద్ద వాహనాలని, ఈ యుద్ద వాహనాలు 21వ శతాబ్దపు యుద్ద అవసరాన్ని తీర్చగలవని అన్నారు. ఉత్తరాఖండ్లోని టెహ్రీ గర్వాల్ జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ఒక కారు లోతైన గుంతలో పడిపోయిన దుర్ఘటనలో 6 మరణించారు. సక్నీధర్ సమీపంలోని దేవప్రయాగ్ రిషికేష్ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 5 అక్కడికక్కడే మరణించగా గాయపడిన మరో మహిళ రిషికేష్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ఏడాది చివరిలో సాంఘై సహకార సంస్థ SCO ప్రభుత్వాధినేతల మండలి సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశం ప్రతి సంవత్సరం ప్రధాన మంత్రిత్వ స్థాయిలో జరుగుతుంది. ఇది SCO కార్యక్రమం. బహుపాక్షిక ఆర్థిక వాణిజ్య సహకారం గురించి చర్చిస్తుంది. ఈ సమావేశానికి 8 సభ్యులు, 4 పరిశీలక రాష్ట్రాలు, ఇతర అంతర్జాతీయ చర్చల భాగస్వాములను ఆహ్వానిస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలియజేశారు. SCO సభ్య దేశాలు రష్యా, చైనా, భారతదేశం, పాకిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్. ఇక పరిశీలక రాష్ట్రాలు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మంగోలియా, బెలారస్. భారత క్రికెటర్ మహేందర్ సింగ్ ధోనిని భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితా నుంచి తప్పించింది. అక్టోబర్ 2019 నుంచి 2020 సెప్టెంబర్ వరకు BCCI కేంద్ర ఒప్పందాలను ప్రకటించింది. ఈ 38 ఆటగాడు ఏ విభాగంలో ఉన్నాడు? గత ఏడాది వరకు గరిష్టంగా 5 కోట్ల రూపాయలు ఆయనకు లభించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని వైట్ బాల్ డిప్యూటీ రోహిత్ శర్మ, టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 7 కోట్ల రూపాయల అత్యధిక A+ బ్రాకెట్లో నిలిచారు. గత ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 27,000కు పైగా ఆరోగ్య వెల్నెస్ సెంటర్లు పనిచేయడం ప్రారంభించాయని ప్రభుత్వం పేర్కొంది. 2022 నాటికి దేశవ్యాప్తంగా 150,000 వెల్నెస్ సెంటర్లను ప్రారంభించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటివరకు 60,000 కేంద్రాలకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ప్రభుత్వం వివరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ జనాభా రిజిస్టర్ NPR కోసం ప్రభుత్వం ఎటువంటి పత్రాలు లేదా బయోమెట్రిక్ తీసుకోదని స్పష్టం చేసింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో నేరస్తులను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం.